హలో అండి, ఈ వీడియోలో ఒక 2 sarees బ్లౌజెస్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి పింక్ కలర్ సారీ అండి. దీనికి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు, బ్లాక్ కూడా హైలైట్ చేశారు ఇక్కడ. అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా ఇట్లాగా పింక్ కలర్ మీద జస్ట్ అంబ్రెల్లా షేప్లో బుటీస్ ఇచ్చారు ఇట్లాగా. అండ్ పౌటన్స్ వచ్చేసి ఇట్లాగా మామిడి పిందులు వచ్చినాయి అండి, బ్లాక్ కలర్లో. అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా ఇట్లాగా పింక్ మీద ఈ బుటీస్ వచ్చాయండి, బ్లూ కలర్. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ గ్రీన్ కలరే ఇచ్చేసారండి. సో దీనిని కాస్త పింక్తో కాంబినేషన్తోనే హైలైట్ చేద్దామని అనుకున్నాను. సో మీకు వన్స్ బ్లౌజ్కి స్టిచ్ చేసిన తర్వాత ఎట్లా ఉందో చూపిస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, జస్ట్ పింక్ కలర్ లేసు పైపింగ్ ఇచ్చానండి, గోల్డ్ కలరు. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా డిజైన్ చేశాను. ఇక్కడ మ్యాంగో షేప్ మనకు పౌటాన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మ్యాంగో షేప్ తీసుకున్నానండి. అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చింది, జస్ట్ పింక్ కలర్ లేస్ అండ్ ప్యాచెస్. దీనికి 6 patches యూజ్ చేశాను, టాజల్స్కి ఒక 4, బ్యాక్ ఇక్కడ 2 patches యూజ్ చేశాను, మిడిల్లో చిన్న ప్యాచ్ యూజ్ చేశాను. జస్ట్ చాలా సింపుల్గా డిజైన్ చేశానండి ఇది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, జస్ట్ వేస్ట్ దగ్గర నెక్ దగ్గర గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాను. అండ్ ఇది 36 size వాళ్ళండి. దీని స్టిచ్చింగ్ వీడియో లింక్ వచ్చేసి మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి టాజల్స్ అండి, ఇవి ప్యాచెస్తోనే తయారు చేస్తున్నవే. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా లింక్ మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఫైనల్గా మనకి ఇది సారీ అండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా డిజైన్ చేశాను. చూడటానికి లుక్ అనేది బ్యూటిఫుల్గా చాలా సింపుల్గా ఉండేటట్టుగా ప్లాన్ చేశామండి. ఇట్లాగే నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాము. ఇది వచ్చేసి మ్యాంగో కలర్ అండి, గోల్డ్ కలర్, మ్యాంగో గోల్డ్ కలర్. సారీ వచ్చేసి ఇట్లా వచ్చింది, బ్లౌజ్ దీనికి ఇట్లా ఇచ్చారు సింపుల్గా. సో సారీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెల్ఫ్ ప్రింటేనండి. ఇది జస్ట్ సిల్వర్ కలర్, దాని చుట్టూరా యాంటిక్ బుటీస్ లాగా వచ్చాయి. అండ్ బార్డర్ వచ్చేసి సిల్వర్ కలరే వచ్చింది. ఆల్ ఓవర్ సారీ అంతా ఇట్లానే వచ్చిందండి. మీకు పౌటంచ్ చూసినట్లయితే ఇట్లాగా సిల్వర్ కలర్ హైలైట్ చేశారు, పౌటంచ్ అంతా కూడా ఇట్లాగా ఇట్లా వచ్చిందండి. పౌటంచ్ ఆల్ ఓవర్ సారీ అంతా ఇట్లాగే వచ్చింది, నీ వరకు వచ్చిందండి ఈ డిజైన్ అనేది ఇట్లాగా. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్గా ఇచ్చారు ఇట్లాగా. నేను వచ్చేసి ఒక 30 centimeters యాంటిక్ పీస్ తీసుకున్నాను. ఇది మనకి బుటీస్లోని దానికి బార్డర్ వచ్చేసి యాంటిక్ వచ్చిందండి, అది తీసుకున్నాను. సో మీరు బ్లౌజ్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఇట్లా వచ్చిందండి. దీనికి జస్ట్ డబుల్ పైపింగ్తోనే బ్లౌజ్ అంతా హైలైట్ చేశానండి, గోల్డ్ అండ్ యాంటిక్ డబుల్ పైపింగ్తోనే హైలైట్ చేశాను. అది వన్స్ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. చూడటానికి చాలా బ్యూటిఫుల్, చాలా సింపుల్గా ఉందండి ఈ బ్లౌజ్. దీని స్టిచ్చింగ్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. అంతా డబుల్ పైపింగ్తోనే చేశామండి, గోల్డ్ అండ్ యాంటిక్ డబుల్ పైపింగ్. ఇది కూడా 36 size వాళ్ళదే. ఇది 3 tucks ప్యాటర్న్ అండి, నెక్ చుట్టూరు డబుల్ పైపింగ్ ఇచ్చాము. అండ్ మిగిలిన యాంటిక్ పీస్ వచ్చేసి ఇట్లాగా టాజల్స్ ప్రిపేర్ చేశాము. మనకి సిల్వర్ కాంబినేషన్ ఉంది కాబట్టి నేను మిడిల్లోని పర్ల్స్ స్టిచ్ అంటించానండి కాస్త ఫ్యాబ్రిక్ గ్లూతో. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సారీలో వచ్చిన కలరే యూజ్ చేశాను. చూడటానికి రోజెస్ చాలా బాగున్నాయండి యాంటిక్ షేడ్లో. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా లింక్ మీకు కింద ఇచ్చానండి. సో ఇది వచ్చేసి సారీ, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సింపుల్గా డిజైన్ చేశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ భారతి డిజైన్స్.